ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నేలలో సరైన మోతాదులో తేమ ఉన్నందున యాసంగి, పెసర, మినుము, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, కంది, మొక్కజొన్న, ఆముదం పంటలను నీటి పారుదల కింద విత్తుకోవాలి. రైతులు ఆఖరి దుక్కిలో లేదా విత్తిన 10 రోజుల తర్వాత ఎకరాకు 50 కిలోల డీఏపీని పైపాటుగా పెసర, మినుము, కంది పంటలలో వేసుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం వరి పంట పిలక దశ నుండి గింజ పాలు పోసుకునే దశలో ఉంది. వరిలో పైపాటుగా రసాయన ఎరువులు దుబ్బు చేసే దశలో, అంకురం తొడిగే దశలో, బురద పదునులో మాత్రమే పొలంలో సమానంగా వెదజల్లి 48 గంటల తర్వాత నీరు పెట్టాలి. వరిలో జింక్ ధాతువు లోపం గమనించడమైనది. నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. వరిలో తాటాకు తెగులు గమనించడమైనది. నివారణకు క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో రెళ్లరాల్చే పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో గింజమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు ప్లస్ స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో పాము పొడ తెగులును గమనించినట్లయితే హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో కాండం కుళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో తాటాకు తెగులు గమనించడమైనది. నివారణకు ప్రోపికొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో ఆకుముడత నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఫ్లుబెండామైడ్ 0.1 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందు 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో ఆకు కొనల నుండి కింది వైపునకు ఎండినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండాకు తెగులుగా గమనించవలెను. దీని నివారణకు నత్రజని ఎరువులను వెయ్యడం తాత్కాలికంగా వాయిదా వెయ్యాలి. పొలం నుండి నీటిని తీసివెయ్యాలి. ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. రాష్ట్రంలో పత్తి పంట పూత నుండి కాయ అభివృద్ధి దశలో ఉంది. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా 20-40 రోజుల వయసున్న పంటకు మొక్కలకు 5 సెంటీమీటర్ల దూరంలో అంతే లోతులో వేసి మట్టితో కప్పవలెను. పత్తిలో మెగ్నీషియం లోపం గమనించడమైనది. మెగ్నీషియం ధాతులోప నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. పత్తిలో పిండి నల్లి గమనించడమైనది. నివారణకు పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలను నివారించాలి. ప్రొఫెనోఫాస్ 3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 2 గ్రాములు ప్లస్
ట్రైట్రాస్ 1 మిల్లీలీటరు లేదా సోడోవిట్ మందును లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.